Step into Value Zone. Hyperman. Patanjali. Namaste, Nen Vijay. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల కామెంట్స్, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుందా? ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ప్రారంభించబోతున్నారా? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి, వీరందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, త్వరలోనే గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతున్నారంటూ ఎందుకని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఈ వ్యాఖ్యలు వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అంటే ఒక రకంగా మనం బయట నుంచి ఆలోచిస్తే కనుక తొందరపాటు వ్యాఖ్యలా కనిపిస్తాయి, బట్ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి రెండు పార్టీలకి ఇప్పుడు అధికారం విషయంలో వచ్చినటువంటి తేడా ఒక 10 సీట్లు తేడా, అంతకంటే ఎక్కువేం లేదు. ఒకవేళ విపక్షాలన్నింటినీ కలుపుకొని కేసీఆర్ ముందడుగు వేయాలన్నా కానీ 10 మందిని కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకుంటేనే గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికలనే మనం ఉదాహరణగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక నాయకత్వం కింద గెలిచినటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. కూటమిగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఎప్పుడైతే అధికారం రాలేదో భేదాభిప్రాయాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్లస్ అందరం కలివిడిగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మొహం కూడా చూసుకోవాలనుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారు, రహదారులు ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు, అలానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన కలిసి సమీక్షలు చేశారు. వీళ్ళందరూ కూడా ఒక వరలో ఇమడని కత్తులు అని అనుకున్నారు కదా ఇన్ని రోజులు, బట్ వీళ్ళందరూ కలిసికట్టుగా ముందుకెళ్తారంటే ఏంటి, అధికారం వచ్చిన తర్వాత వ్యూహం మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్లో అధికారం రాగానే ఒక ఐక్యతాభావం వచ్చింది. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ, అంటే బీజేపీ అధికారంలో లేకపోయినా కానీ 8 మంది బలం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. సో బీఆర్ఎస్ కంటే బీజేపీలోనే అది ఎక్కువ కనిపిస్తుంది, ఎక్కువ దూకుడు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉందంటే బీజేఎల్పీ లీడర్ ఎవరో కూడా ఎలక్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో లేదు, కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాం అనేటువంటి మాట రాజాసింగ్ చెప్తున్నారు. కాబట్టి రాజాసింగ్ మాటకి ఎంత విలువ ఉంటుంది బీజేపీలో అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయనకి బీజేఎల్పీ లీడర్ ఇవ్వాలా వద్దా అనే డైలమాలోనే పార్టీ ఉంది. ఒక్కొక్కరిని పిలిచి అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత బీజేఎల్పీ లీడర్ని మేము డిసైడ్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. అసలు ఇంతవరకు వీళ్ళు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారమే చేయలేదు, ఎమ్మెల్యేగా ప్రమాణాలే చేయలేదు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వాలుగానే ఇంకా పరిగణించకూడదు. ఇంకా ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వాలను కూలగొట్టేస్తాం అనేటువంటి కేవలం రాజకీయ విమర్శలు, ఒక రకమైనటువంటి ఆందోళన సృష్టించేటువంటి ప్రయత్నం, ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసేటువంటి ఎత్తుగడ తప్పితే ఇందులో ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆ వ్యాఖ్యలు చేసిందా అంటే అధికారం జారిపోయినటువంటి ఆవేశంలో ఉన్నారు కాబట్టి ఆందోళనలో ఆవేదనలో ఏదో మాట్లాడారని చెప్పని అనుకోవచ్చు. ఈ ప్రకటనలు చేసినంత మాత్రం ప్రజల్లో వ్యాలిడిటీ పెరుగుతుంది అనుకోవడం అపోహ. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. రాజకీయంగా వీళ్ళు కుట్రలు చేయడం ద్వారా, కూల్ చేయడం ద్వారా అధికారాన్ని దక్కించుకుంటే దక్కించుకోవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం సింపతి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటి వ్యాఖ్యలుగా మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసికట్టుగా వెళ్తే అప్పుడు మళ్ళీ చెప్పలేము మనం. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా? కలిస్తే ఎంఐఎం పాత్ర ఏంటి? ఎంఐఎం ఆల్రెడీ డిటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటి వరకు ఏమన్నారు, ఆర్ఎస్ఎస్ వాది అని చెప్పని రేవంత్ రెడ్డిని అన్నారు. రేవంత్ రెడ్డిను అక్బరుద్దీన్ పక్క పక్కన కూర్చుని హైదరాబాద్ డెవలప్మెంట్ మీద రివ్యూ చేస్తే ఇంకా ఆర్ఎస్ఎస్ వాది అనేటువంటి వాదనలు గారి స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 7 సార్లు ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా శాసనసభలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా 6 సార్లు బహుశా గెలిచినట్టు ఉన్నారు, ఆయన లాస్ట్ స్పీకర్గా ఉన్నారు. కాబట్టి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు ఆయనకి ఇచ్చిన ఎవరు కాదనే అవకాశం లేదు. కానీ అక్బరుద్దీన్ తీసుకొచ్చి ప్రొటెం స్పీకర్గా కూర్చోబెట్టారు. బీజేపీ వాళ్ళేమో ఆయన రజాకార్లు వారసులు కాదు, మేము అక్కడ ప్రమాణ స్వీకారం చేయమని చెప్పాను, వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఐఎం ఇప్పుడు అధికారం ఎవరు ఉంటే, అధికారంలో ఎవరు ఉంటే ఎంఐఎం వాళ్ళతో కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉంది. 89-90 ఆ దశకంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు మినహాయిస్తే, ఆ తర్వాత జరిగినటువంటి 30 ఏళ్ల చరిత్రను తీసుకుంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళడం అనేది ఎంఐఎం ఒక పాలసీగా ఫాలో అవుతుంది. ఉమ్మడి ఏపీ కానీ తెలంగాణ కానీ
తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు ఎంఐఎం బీజేపీతో బీఆర్ఎస్తో కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడేమో బీఆర్ఎస్తో కలిసి వెళ్తున్న కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా పావులు కదుపుతుంది అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఎంఐఎం. ఇప్పుడు ఇక్కడ చాలా బాహాటంగా కనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది, వ్యూహాత్మకంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలపైన, గతంలో జరిగిన తప్పిదాలపైన సమీక్షలు జరగడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్కి బలం దక్కకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మైనస్గా ఫీల్ అవుతుంది. మీరు ఒక విషయం గమనిస్తే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంతకాలం హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్కి అసలు ఎంట్రీనే లేదు. బీఆర్ఎస్ ఎక్కడ అడుగు పెడుతుందని అందరూ అనుకున్నారు. అసలు ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక దశలో పోటీనే చేయలేదు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అంత మాత్రం బలం లేదని అనుకునే పరిస్థితి లేదు కదా తెలంగాణ వచ్చిన వెంటనే. ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పరువు కాపాడింది హైదరాబాద్ రంగారెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు రేపు కాంగ్రెస్ ఇక్కడ అలాంటి హోల్డ్ దక్కించుకోలేదు అనుకుంటే కూడా అవివేకం అవుతుంది. దాని మీద వర్కౌట్ చేయాలంటే ఖచ్చితంగా అటు ఎంఐఎం సహకారం తీసుకోవాలి, సెటిలర్స్ ఓటు బ్యాంకును కన్సిడర్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి దాని మీద ముందు వ్యూహం అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఆయన సైబరాబాద్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఐటీ సెక్టర్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి వ్యూహాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే మొదలైంది. చాలా ఇంపార్టెంట్ ఐటీ సెక్టర్లో ముఖ్యమైనటువంటి కంపెనీగా భావించేటువంటి కాగ్నిజెంట్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. అది నిజమా కాదనేది ఇంకా ఎవరో క్లారిటీ ఇవ్వాలి. ఒక ఐటీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక అంత పెద్ద ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ లాంటి కంపెనీ వెళ్ళిపోతుందంటే అది రేవంత్ రెడ్డికి చాలా పెద్ద అపప్రదగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని ఎలా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా గత వైభవాన్ని కంటిన్యూ చేస్తూనే దీన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్లాలనేటువంటి వ్యూహం ఎలా చేయాలనేటువంటి దానిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో ఎంఐఎం 100కి 100% కలిసి వచ్చేటువంటి ఆ సంకేతాలు ఇచ్చేసింది. ఇక్కడ ఎంత కొట్లాట నడిచినా కానీ బీజేపీ బీఆర్ఎస్ విడివిడిగా కొట్లాడతాయా, కలిసి కొట్లాడతాయా, ఈ క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఆ సమయం లోపు కనుక ఓపెన్గా బీఆర్ఎస్ బీజేపీ కలిసి కనుక ఇక్కడ కాంగ్రెస్ని నిలువరించేటువంటి వ్యూహాన్ని కనుక రచిస్తే అప్పుడు జాతీయ స్థాయిలో మరికొన్ని పరిణామాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది చేయకపోతే పెద్ద సమస్య ఉండదు. అయితే అది ఏ విధంగా జరుగుతుంది చెప్పలేము. ఎందుకంటే మహారాష్ట్ర ఉదాహరణ మనం చూసాం, ఉద్ధవ్ ఠాక్రే పార్టీని శివసేన పార్టీని చీల్చి ఏ విధంగా చేశారు ప్రభుత్వాన్ని. అలా చీలిక ఎక్కడ వస్తుంది, కాంగ్రెస్లో చీలిక వస్తుందా లేదా బీఆర్ఎస్లో చీలిక వస్తుందా? కాబట్టి బీజేపీకి రెండు పార్టీలు సమానమే ఫైనల్గా అధికారంలోకి రావడం పరమావధి అనుకునేటప్పుడు. అలాంటి బీఆర్ఎస్తో బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి రేవంత్కు ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం లేదా కాంగ్రెస్ పార్టీని పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే అది ఇప్పుడు మనం సమాధానం చెప్పగలిగే ప్రశ్న కూడా కాదు. ప్లస్ ప్రస్తుతం అలాంటి వాతావరణం లేదు, అలాంటి పరిస్థితులు కూడా ఎక్కడ కనిపించదు. కానీ ఒక అలజడి వాతావరణం, ఒక ఆందోళన భరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం మాత్రం బీజేపీ బీఆర్ఎస్ నేతలు చాలా దురుసుగా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ నాయకత్వం, ఇక్కడ కాంగ్రెస్ కలిసికట్టుగా ఉంటేనే దీన్ని ఎదుర్కోగలదు. కాంగ్రెస్లో ఐక్యత లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి మాట జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్లో పటిష్టమైనటువంటి నాయకత్వం, అధిష్టానం కూడా రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలని అభిమతాలని గౌరవించే విధంగా స్వేచ్ఛనిస్తే నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇది ఎంత జరిగినా కానీ లోక్సభ ఎన్నికల వరకే, అంటే మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును ఎలా నిలబెట్టుకోబోతుంది తెలంగాణలో అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందంటే కనుక నాయకత్వం మీద తిరుగుబాటు కాంగ్రెస్లోనే మొదలైంది. అది ఖచ్చితంగా విపక్షాలు అడ్వాంటేజ్ చేసుకునేటువంటి అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. దానికి అనుగుణంగా అలాంటి పరిస్థితులు రాకుండా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తుంది అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. ఆల్రెడీ పీసీసీ లీడర్స్ అందరూ వెళ్ళి డీజీపీకి ఏదో కంప్లైంట్ ఇచ్చారు. డీజీపీ ఏం తీసుకుంటే రియాక్షన్? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అవేమి దేశద్రోహం స్టేట్మెంట్స్ కాదు కదా. కేసు ఫైల్ చేసి చర్య తీసుకోవడానికి ప్రభుత్వం కూలిపోతుందని ఒక రాజకీయ విమర్శ చేశారు. రాజకీయ విమర్శల మీద డీజీపీ కంప్లైంట్లు ఇచ్చి పోలీసులు ఇన్వాల్వ్ అవడం మొదలు పెడితే ఇక రాజకీయాలు ఉండవు అనమాట. కాబట్టి అది అంత సహేతుకమైనటువంటి నిర్ణయంలా కనిపించడం లేదు. వీలైనంత గట్టిగా వీళ్ళు కండెమ్ చేయాలి. వాళ్ళు నలుగురు ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ కూడా దీని మీద మాట్లాడారు. వాళ్ళు నలుగురు మాట్లాడిన తర్వాత ఒక ఆయన రియాక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పదవులు రాకపోయినా కానీ పీసీసీ ఉంది కదా. పీసీసీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ కీలకమైనటువంటి నేతలు కానీ వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళెవరు కండెమ్ చేయట్లేదు. అందరూ వాళ్ళు అన్నారులే చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు. వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తారు దానికి? కాబట్టి అది రాజకీయమైనటువంటి అంశాలని, రాజకీయమైనటువంటి విమర్శల్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీరందరూ కూడా రియాక్ట్ అవ్వాలి. ఎవరు రియాక్ట్ అవ్వాలి? కోమటిరెడ్డి గారికి ఏదో ఆరోగ్యం బాగాలేదన్నారు కాబట్టి ఆయన పోనీ ఆయన మినహాయిం చూస్తే కనుక బట్టి విక్రమార్క కానీ దామోదర రాజ నరసింహ కానీ వీళ్ళందరూ మాజీ ఉప ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవిలో ఉన్నారు కదా, కీలకమైన శాఖలు నిర్వహిస్తున్నారు. ఎవరో కూడా రేవంత్ను ప్రొటెక్ట్ చేయడానికి రానప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళే దారిస్తున్నట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నది. ఇక్కడ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అంటే ఆయన ప్రభుత్వాన్ని పడగొడితే మనకు అవకాశం వస్తుందని ఎదురు చూశారనుకోండి, వాళ్ళకే నష్టం జరుగుతుంది. మొత్తానికే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే పోయి మహారాష్ట్రలో పరిస్థితులు వస్తుంది. అప్పుడు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి రేవంత్ రెస్క్యూకి వీళ్ళందరూ రానప్పుడు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో, కీలకమైన మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు సముచిత ప్రాధాన్యం ఇవ్వట్లేదు పార్టీ అని కొట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ వచ్చి రేవంత్కి రెస్క్యూ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిలబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ ఉంటారా లేదా వీళ్ళల్లో వీళ్ళు ఒక అండర్స్టాండింగ్తో రొటేట్ చేసుకుంటారా అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే అది ఆ చైర్ గేమ్ అనేది మన చేతిలో ఉండదు కదా. అలానే దాన్ని డిసైడ్ చేసేది బయట పార్టీ కాదు. కాబట్టి అక్కడ మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకుండా డీజీపీలకు కంప్లైంట్లు, పోలీసులకు కంప్లైంట్లు ఇస్తే నయా పైసా ఉపయోగం ఉండదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహ చతురత లేక రాజకీయంగా చతికిలు పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో రేవంత్ రెడ్డి ఆల్రెడీ బాగా ప్లానింగ్లో ఉన్నారు, ప్రిపేర్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తీసుకోవడానికి కూడా బ్యాక్ ఎండ్లో ఒక నెట్వర్క్ నడుస్తుంది అనేటువంటి ప్రచారం కూడా రేవంత్ రెడ్డి వర్గీయులు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ ఈ ఆపరేషన్ ఆకర్షణ పథకాన్ని ఎవరికి చెప్పకుండా అమలు చేయడం అనేది ఒక కామన్ ఫినామినాగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు ఉన్నటువంటి ఆప్షన్స్, ఇప్పుడు 100 సీట్లలో 50 ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారనే లెక్కే కదా. మొత్తం మీద 120 సీట్లు, 60 ఎవరికి వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఈ 63 సీట్లతో బొటాబొటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ గారు అదే చేశారు. 88 సీట్లు వచ్చినప్పుడు కూడా ఏకంగా శాసనసభ పక్షాలనే కలిపేసుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అది దిక్కుబాలిన దిగజారు రాజకీయాలు. అలాంటి రాజకీయాలు వస్తే కనుక ప్రజలు సిగ్గుపడాలి. ఎందుకంటే ఓటేసాం మేము, మా ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పిన వెళ్ళాం కదా, అందరం వెళ్ళి ఓటేసి వచ్చాం కదా, ఓటేసిన ప్రజలు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. అధికారాన్ని అంటే దృష్టిలో పెట్టుకుని, ఒకరిని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరిగింది. ఒకరికి అధికారం ఇస్తే వీళ్ళందరూ మళ్ళీ పార్టీలు మారి అదే గుంపులో వీళ్ళు జాయిన్ అయితే ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది? కాబట్టి రేవంత్ అలాంటి తప్పిదం చేస్తే కనుక దానికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పిలిస్తే వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అలాంటి నిర్ణయాలు ఉన్నాయి కానీ రేవంత్ ఇప్పుడు అంత తొందరపడాల్సినటువంటి అవసరం లేదని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ప్రజా మద్దతు ఉంది. ఆయన ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాడో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళితే ఆ నిర్ణయాలపైన రెఫరెండం వస్తుంది. ఎమ్మెల్యేలను కొనడం అనేటువంటి ప్రక్రియకి మళ్ళీ ఈయన తెరదీస్తే అది వేరేగా ఉంటుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవించాలి. అది గౌరవించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల సంస్కరణలో రాజ్యాంగంలో మార్పులు, కేసీఆర్ గారే అనేవాళ్ళు కదా రాజ్యాంగాన్నే మార్చేయాలి మనం అని చెప్పని, అలాంటి పరిస్థితి వచ్చేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాటికంటే కూడా ఎవరిని తెచ్చి కలుపుకోవడం ద్వారా బలం పెంచుకోవాలనే విధంగా రేవంత్ రెడ్డికి ఒక విజ్ఞత ఉంది. ఆ విజ్ఞతను ఉపయోగించి ఆయన సీనియర్ నాయకులను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి మద్దతు కోరినట్టు ఇప్పుడు జానారెడ్డి గారిని కలవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించాల్సినటువంటి అవసరం లేదు కదా. కానీ పరామర్శించడం ద్వారా సింపతి గెయిన్ చేశారు, అదొక నాటకం, అదొక డ్రామా అనేవాళ్ళు ఉన్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి వెళ్ళడం వలన మరికొంతమంది నాయకులు వెళ్ళి పలకరించాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది. అది సీఎం దగ్గర నుంచే మొదలైనది. కాబట్టి ఆ విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తి జానారెడ్డి ఇంటికి వెళ్ళి అందరూ సపోర్ట్ చేయండి, మీరు మీ సీనియారిటీ, మీ అనుభవం నాకు ఉపయోగపడాలి, ప్రభుత్వాన్ని నిలబెడదాం మనం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి వేరే వాళ్ళని కొనుక్కొచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాడనేటువంటి అనుకోవడానికైతే ఇప్పుడైతే ఆస్కారం లేదు. అనివార్యమైన స్థితి వచ్చినప్పుడు వేరే ఉంటారు. కాంగ్రెస్లోనే ఇప్పుడు అందరికీ న్యాయం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. డిప్యూటీ సీఎం ఒకరికి ఇచ్చింది, కీలకమైనటువంటి శాఖలు ఇంకొకరికి ఇచ్చింది, అవకాశం ఉన్న చోట మళ్ళీ ప్రాధాన్యం ఇస్తామనేటువంటి మాట చెప్పింది. అయినా కానీ మేము కూలుస్తాం అనుకుంటే వాళ్ళ కొంప వాళ్ళు కూల్చుకున్నట్టుగా మనం చూడాలి. అంటే వాళ్ళు కూర్చున్నటువంటి ఆ చెట్టు కొమ్మనే చూడాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఇది జరగకూడదు అనేటువంటి పరిస్థితి లేకుండా మనం ఎంత నేలబారుగా రాజకీయాలు చేయొచ్చో అంత నేలబారు రాజకీయాలన్నీ చూసేసాం. ఇంకా దాన్ని ఇంకా పాతాళంలోకి తీసుకెళ్తామని చెప్పని కనుక పోటీ పడితే రాజకీయ నాయకులను మనం ఇంకా ఏమి అనలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రభుత్వం సమర్థంగా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదు అనేటువంటి మాట ప్రజలు చెప్పలేదు. కేసీఆర్ గారు అభివృద్ధి చేసినా కానీ ప్రజాకాంక్షకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు జరగలేదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. అవి సరిచేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అది మానేసి రాజకీయాలు చేస్తాను, ఎమ్మెల్యేస్ కొనుక్కొని సీట్ గేమ్ నంబర్ గేమ్ ఆడతాను అని చెప్పి అనుకుంటే కనుక అది ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారదు. లేదా రేవంత్ రెడ్డిని కూల్ చేసి నేను సీఎం అవుతారని చెప్పని కనుక ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సేఫ్ గేమ్ ఎవరికి? బీఆర్ఎస్కి ఉంటుంది. రేపు లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒక 5 సీట్లు 6 సీట్లు గెలిచింది అనుకుందాం. ఎవరి బలాలకు అనుగుణంగా వాళ్ళు ఒక 5-6 సీట్లు పంచుకుంటారు. ఇక్కడ ఉన్నది మొత్తం కలిపి 17 సీట్లు. కాబట్టి ఎంఐఎం కోడి తీసేస్తే 16 సీట్లు,
బీజేపీకి ఇప్పుడు 4 సీట్లు ఉన్నాయి, 4, 5 పెంచుకుంటే, వీళ్ళు 4, 5 పంచుకుంటే ఫైనల్గా వచ్చేది 4, 5, 6, 7 ఉంటాయి. అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేసి ఎవరైనా కాంగ్రెస్ నేత మళ్ళీ నేను పదవిలోకి వెళ్తాననుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వదు, ఎవరెవరు కూలిపోతే ప్రజా తీర్పుకి వెళ్దాం అనేటువంటి మాట చెప్తుంది. ఎందుకంటే అది కలిసి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్కి ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూల్చే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తే ఆ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తే నా ప్రభుత్వం వస్తుంది అనుకునేటువంటి భ్రమల్లోకి వెళ్తే కాంగ్రెస్ నాయకులను మించినటువంటి అజ్ఞానులు అమాయకులు ఇంకొకరు ఉండరు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే వాళ్ళని కూల్చేయడం ద్వారా అధికారంలోకి వస్తే కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితులు అనుకోదు. ప్రజల తీర్పు ద్వారానే అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ఆశిస్తుంది. వాళ్ళకు వాళ్ళు కూల్చుకుంటే ఖచ్చితంగా చలికాచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఎవరికి వాళ్ళు అవకాశం కోసం వేచి చూస్తారు. ఈ నిర్ణయ ఈ పరిస్థితుల్ని గమనించి కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కలిసికట్టుగా ముందుకు నడిస్తే ప్రభుత్వం అనుకున్నటువంటి సమయం 5 ఏళ్ల పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ముందే ఇంటికి వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్, ఏదైతే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ చేస్తున్నటువంటి విమర్శలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ధీటుగా ఎదుర్కోవాలని కేశవ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సుస్థిరంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపాలంటే సమిష్టిగా నిర్ణయం తీసుకుని ఐక్యంగా కలిస్తేనే ఆ పరిస్థితులు ఏర్పడతాయని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.